ముగ్గురు పిల్లవాళ్ళు ఉంటారు. వాళ్ళలో ఒకడు చాలా మంచివాడు. వాడు ఆటలు ఆడుకునేటప్పుడు ఎవరైనా తప్పుగా ఆడటం చేయకూడదు, దెబ్బలు తగులుతాయి అని చెప్తూ ఉంటాడు. వీరు రెండోవాడు. సిద్ధార్థ్, ఆగు ఆగు. నీ పేరేంటి? నా పేరు గురు. నీ పేరు? నా పేరు సిద్ధాంత్. అలా చెయ్యకూడదు, లాలీపాప్ తీసుకోకూడదు, ఎందుకంటే అది తండ్రి కదా. వీడు మూడోవాడు. అనీష్, లేస్ ఉడిపోయింది, చూసుకో. పడలేదులే, కట్టుకో అనీష్, లేస్ కట్టుకో. ఏం కాదు, పడిపోతావు అనీష్, లేస్ కట్టుకో. ఏం కాదు సిద్ధాంత్. అబ్బా, సిద్ధాంత్ అలా నవ్వకూడదు, పడిందే నీ స్నేహితుడి కదా, ఎవరన్నా పడితే లేపాలి కానీ నవ్వకూడదు. గురు, అనీష్కి చెప్పాను లేస్ కట్టుకో అని, కానీ వినలే. నీకు ఏం దెబ్బ తగలలేదు కదా. నాకేం దెబ్బ తగల. నీ పేరు? నా పేరు గురు. మీరు ఇక్కడికి కొత్తగా వచ్చావా? అవును. మీరు ఇక్కడికి దగ్గరలో ఉంటారా? అవును. నా పేరు అనీష్. అయితే రేపటి నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు మీతో రావచ్చా? సరే. ఇదెలా చేయాలి గురు? ఇలా చేయాలి. సరే, థ్యాంక్ యూ. అనీష్, గురు హెల్ప్ చేస్తారా? చూపించు. ఓ సరే, ఇట్లా చేయాలి. సరేనా? ఎవరిది ఎక్కువ సేపు తిరిగితే వాళ్ళది గెలిచినట్లు ఆట ఆడదామా గురు సిద్ధాంత్? సరే. మళ్ళీ ఆడదామా? ఇంకా ఈ ఆట చాలు, నాకు బోర్ కొడుతుంది, బయటికి వెళ్ళి సైకిల్ తొక్కుదామా? సరే గురు. వద్దు వద్దు, నాకు ఈ ఆట నచ్చింది, నేను ఎప్పుడు బయట ఆడను, నాకు నచ్చదు. చూసావా ఎంత బాగుందో సైకిల్ తొక్కడం. ఎప్పుడు నుంచి ఎప్పుడు పిలిస్తే వస్తావా? నాకు నచ్చింది గురు, ఎప్పుడు పిలిచినా నేను వస్తా. అబ్బా గురు, ఈరోజు ఒక ఫేవర్ చేస్తావా? నాకు నా హోంవర్క్ చేస్తావా? లేదు మేడం, తిడతారు. ప్లీజ్ గురు, ప్లీజ్ ప్లీజ్. లేదు, ఇది ఒక్కసారి, ఎప్పుడు అడగను. సరే, నా హోంవర్క్ చేస్తావా గురు? ప్లీజ్ గురు, ప్లీజ్. సరే.
కదా. అవును. ఏదిరా అన్ని పుస్తకాల్లో ఒకే రకంగా హ్యాండ్ రైటింగ్ ఉంది, ఎవరు చేశారు హోంవర్క్? కాదు కాదు, నా హోంవర్క్ నేనే చేసిన. నా హోంవర్క్ నేనే చేసిన. నేను కూడా నా హోంవర్క్ నేనే చేసిన. నిజం చెప్పండి, ఎవరు చేశారు హోంవర్క్? చెప్పకపోతే పనిష్మెంట్ ఇస్తా. గురునే చేశాడు మేడం. అవును మేడం, గురునే చేశాడు. వద్దని చెప్పినాం కానీ వినుకున్నా చేశాడు. లేదు మేడం, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, వాళ్ళే చేయమన్నారు, అందుకని నేను చేశాను. గురు ఎందుకలా చేసావు? వేరే వాళ్ళ హోంవర్క్ నువ్వు చేయకూడదు. వాళ్ళకి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, కానీ నువ్వు అంతా నువ్వే చేయకూడదు. మీరు కూడా ఎందుకు అడిగారు గురుని హోంవర్క్ చేయమని? నెక్స్ట్ టైం ఇలా చేస్తే మీ అమ్మ వాళ్ళకి చెప్తాను చూడు. సరే మేడం. ఎందుకు వాళ్ళిద్దరు ఇలా చేశారు? ఇక మీదట నేను వాళ్ళతో స్నేహం చెయ్యను, కానీ వాళ్ళంటే నాకు ఇష్టం. అంత చెడ్డవాళ్ళు కాదులే. నేను వాళ్ళకి బుద్ధి వచ్చేటట్లు ఏదో ఒకటి చేసి వాళ్ళు మంచి స్నేహితులాగా వండేటట్లు నేను చేస్తాను అని అనుకున్నాడు. రిత్విక్, నువ్వు తప్పుగా ఆడుతున్నావు. లేదు అనీష్, మేము కరెక్టే ఆడుతున్నాము. లేదు లేదు అనీష్, వాళ్ళు కరెక్ట్గానే ఆడుతున్నారు. ఏమంటున్నావు? నువ్వు తప్పు చేసి రైట్ అని అంటున్నావు. మేము ఇంకా మీతో ఆడం. రా సిద్ధాంత్. గురు అట్లా ఎందుకు అట్లా చేసినావు? వాళ్ళు తప్పు చేసినా నువ్వు రైట్ రైట్ అని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు ఎందుకు? ఆ గురు ఎందుకు? ఆ రోజు మేడం హోంవర్క్ గురించి అడిగితే మీరు నా మీదే చెప్పారు, అందుకనే ఈరోజు ఇలా చెప్పాను. ఓ సారీ గురు, ఆ రోజు తప్పే చేసినాం. ఇంకా మీదట అట్లా ఏం చేయము. ఇంకా మీదట మీరు మంచి స్నేహితులాగా ఉంటారా? ఆ ఉంటాం గురు. ఆ ఉంటాం గురు. సరే, మంచి స్నేహితుడు అంటే ఇలానే ఉంటాడు. ఒకవేళ స్నేహితులు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు చేసిన తప్పుని సరిదిద్ది తిరిగి మంచి స్నేహితుల్లాగా కలిసి ఉండేటట్లు చేస్తాడు. If you liked our video, make sure to subscribe, like, and share, and also comment below what you think of our video. Bye!